మరి దాన్ని ఎదుర్కోవాలంటే మనం సామాన్య ప్రజానీకరణకు పోవాలంటే వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ఏమిటి? ఈ భారతదేశంలో వారికి ఆరు మైనార్టీ పేద వర్గాలపై రకరకాల దాడులు జరుగుతున్నాయి. ఒక వస్తువు కొనాలంటే ఒక పర్మిషన్ కావాలంట, ఒక వస్తువు తినాలంటే కొంత పర్మిషన్. దేశంలో అత్యంత రవిత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటే అవసరం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ సమన్వయ వస్తువు ఆ నాయకత్వంలో జగించాల విద్యార్థిని వారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే మద్దతులో వారు ఆదాయము ఉన్న వారి అందరికీ దృష్టిలో ఉంచుకొని ఉద్యోగాలు నిరుద్యోగస్తులు కానీ ఉద్యోగం వచ్చే వరకు కూడా వాళ్లకు ఆదాయము వస్తుంది. దాంతో కుటుంబం అంతా వెళ్ళదీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క విషయాన్ని మన కార్యకర్తలందరూ ప్రతి ఒక్క ఓటర్కి తెలియజేసి అత్యధిక ఓట్లు వేసి మన ఎంపీ గారిని మన ఎస్పీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన జగిత్యాలని పంపించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎందుకండి నువ్వు ఏదో పెన్షన్ పెట్టాలని కూడా వేశారు.
ప్రధాన కావాలని అధ్యక్షుడు వివరాలు ఈ వేదిక చాలా ముఖ్యం చేస్తుంది. ఎందుకంటే మా రీవరణ గారిని 90 కోట్లు ఖర్చు పెట్టి కూడిచ్చినారు. ఇవాళ 42 ఖర్చులకు ఎమ్మెల్యే కాబట్టి ఆమె 90 కోట్లు ఖర్చు పెట్టి మా రీవరణ పడితే మా రీవరణ అభివృద్ధి ఎమ్మెల్యే కాదు వినలేదు. ముఖ్యం చేస్తూ దాన్ని ధన్యవాదం తెలియజేస్తూ చెప్పింది. ఇప్పుడు ఎమ్మెల్సీలో జీవన గారు గెలిచారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అదే ఉత్సాహంతో ఈ ఎంపీ ఎలక్షన్స్ కూడా మనం ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా జగిత్యాల పట్టణంలో కూడా భారీ మెజారిటీ మధు వెంకయ్య గారికి రావాలని వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జీవన గారిని ఓడగొట్టడానికి ఎంపీ గారు మన జగిత్యాల పట్టణానికి 50 కోట్లు ఇచ్చామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 4000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. 4000 ఇళ్ళు మాత్రం ఉంది శంకుస్థాపన మాత్రమే చేయడం జరిగింది. అదేవిధంగా 50 కోట్లలో దాదాపుగా 2-3 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చినప్పుడల్లా కూడా జగిత్యాల మున్సిపాలిటీకి 50 కోట్లు ఇచ్చాము 50 కోట్లు ఇచ్చామన్నారు. కానీ 50 కోట్లకు సంబంధించి మున్సిపాలిటీ నుంచి తీర్మానాలు కూడా ఇవ్వడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇవ్వడం లేదు అని మాట్లాడడం జరుగుతుంది. కనుక మా మున్సిపాలిటీకి ఏ విధమైన అధికారాలు లేకుండా ఓన్లీ కలెక్టర్ త్రోలో అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారానే ఈ వర్క్లన్నీ చేయడం జరుగుతుంది. అలాంటివి ఇప్పటికీ కూడా ఒక 5 కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అవి కూడా ఎంతవరకు కూడా మోక్షం లేకుండా పరిస్థితిలో ఉంది. అదేవిధంగా ప్రతిసారి కూడా ఎంపీ గారు పరిస్థితి ఉండాలంటే జీవన్రెడ్డి గారు ప్రతి ఒక్కరి అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మన ఓన్లీ ఒక జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న జీవన్రెడ్డి గారిని 42 నియోజకవర్గాలను ప్రాతినిధ్యం వహించే స్థాయి వచ్చింది కాబట్టి ఇంకా ఆయనకి సమయం ఇవ్వలేకపోయే పోతారు. అప్పుడు ఇంకా ఏమనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన మనసారి ఎదిగినందుకు మనం గర్వపడాలి. అదేవిధంగా ప్రతి ఒక్క మరొకసారి కాంగ్రెస్ పార్టీని పొలిచింప చేసే విధంగా స్థైర్యాన్ని నింపే విధంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ మొదలెడితే ఆసిఫాబాద్ నియోజకవర్గం అక్కడ కర్ణాటక బార్డర్ సహీరాబాద్ అక్కడ పడుతుంది. ఒకే విధమైనటువంటి తీర్పు ఒకే విధమైన తీర్పు అది పడుతుంది. జగిత్యాల కరీంనగర్ జిల్లా అంటే స్థానికులు కాబట్టి మన మీద కూడా జగిత్యాల కరీంనగర్ జిల్లాకి పరిమితం కాకుండా 50 ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి ఒకే విధమైనటువంటి ఒక భావన అభిప్రాయం మరి ఓటర్లలో నిలబడడం అనేది నిజంగా కూడా మనం గుర్తించాల్సిన విషయం చెప్పండి. మెజార్టీతో 2001 శాసనసభలో మనం ఓటుకోవాలి. మొన్నటి ఎన్నికల్లో కూడా చెప్పండి, నేను మొన్నటి ఎన్నికల్లో మనం ఓటమికి ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారికి ఏదైతుందో ప్రత్యేక నాయకత్వాన్ని మన ప్రజెక్ట్ చేయడంలో మరి ప్రజలు ఏదైతుందో ఒప్పించడం తెప్పించలేకపోతే కారణాలు ఏదైనప్పటికీ ఏదైతుందో యాదవ్ తెలంగాణ రాష్ట్రంలో సరే మనం 60 కోట్లు చెప్పని కాదు మన సభ్యులు అందరూ కూడా ఎవరు 30 వేలకు తక్కువ లేదని చెప్పండి. 30 వేలు 40 వేలు 60 వేలు బిగ్గెస్ట్ మార్జిన్ అని చెప్పండి. మరి టీఆర్ ప్రభుత్వం పట్ల ఏర్పడ్డట్టుగా వ్యతిరేకత ఒకవైపు 3 దశాబ్దాలుగా ప్రజాసేవకు అంకితమై మరి ఏ విధంగా ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ మరి ప్రజాసేవల పరిష్కారానికి పాటుపడుతున్నామో దానికి గుర్తింపు ఎదుగుతుందో అదే ఆసిఫాబాద్ మొదలెట్టుకుంటే సగీరాబాద్ దాకా ఏ టు జెడ్ ఒకే విధమైన తీర్పిచ్చి ఇవాళ రాహుల్ గాంధీ సక్సెస్ ఫైర్ ప్రతి 20 వర్గాలకు ఏదైతే నెల 6000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో పడే విధంగా ఒకటే తల్లి మీరు ఒక ఇంట్లో కావాలి. ఇంట్లో కావాలంటే ఏం కావాలి? మొమ్మల్ని 21 సంవత్సరాలు కావాలి. ఆడ పిల్లలు పద్దెనిమిది మీరు అర్జెంట్ పెళ్లి చేసుకోండి. మీ ఇంట్లో ఆడే ఖాతాలో ఏదైతుందో నెలకు 6000 రూపాయలు వేసేసి మళ్ళారు బాధ్యత ఆ సోదరు మధు జాస్తిగా చెప్పండి. సరే ఈ కార్యక్రమాన్ని ప్రజలు చేస్తే బాధ్యత మొదటి అత్తున్నాను 2 నిమిషాలు దయచేసి నిజంగా కూడా జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్త చూసి గర్వపడతామని చెప్పారు. మీరు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొని
రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒక పట్టుదలతో మధు యాజకాల యొక్క తీర్పు మన చరిత్రతో ఆరంభమవుతుంది. చరిత్రతో ఆరంభమవుతుంది. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో 6 నియోజకవర్గాలలో మధు యాజ్ గారు విజయాన్ని సాధించలేదు. కానీ చరిత్ర నియోజకవర్గం మాత్రం ఏదైతుందో మధు యాజ్ గారి విజయాన్ని ఇచ్చింది చరిత్ర. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, మధు యాజ్ గారికి ఎందుకు మాట వేయబోయేది ఈ చరిత్ర నియోజకవర్గం చరిత్ర పట్టణ మాత్రమే మనం చెప్పుకుంటాం. నాయకత్వరంగం ప్రచారం కార్యక్రమం మనం ఎన్నికలు ఏర్పాటు చేసుకుంటాం. 11 ఇలా 3 గడిచిపోయి ఈ మిగిలిన వారం రోజులు 7 ఈ 7 ఉదయం సాయంత్రం రోజు పొద్దున్న 4 సాయంత్రం 4 మీరు పర్యవేక్షిస్తారంటే పర్యవేక్షిస్తారు చెప్పండి. పొద్దున్న 7 8 స్టార్ట్ కావాలి ఎండాకాలం కాబట్టి ఎంత అర్లీగా స్టార్ట్ అయితే అంత మంచిది. దేవుడు ఎవరు లీడ్ చేస్తున్నారు శాసన మండలి ఎన్నికల్లో పట్టణంలో నియోజకవర్గం ఎన్నికల్లో ఏ విధంగా జీవనరెడ్డి గెలుపు ఆవశ్యకత గుర్తించి నాకు అండగా అనేది పత్రికేసుకుంటున్నాను. నన్ను అలా ఏదైతుందో మీరు అర్థం చేస్తాను. నన్ను ఓటర్ చేరవేసి మీరు చెప్పండి. ఇవాళ కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు ఏదైతుందో మీరు మాకు అండగా నిలవాలని చెప్పాలి. నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాను చెప్పండి. దయచేసి